హాయ్, వెల్కమ్ టు క్రాఫ్టీ కుక్ క్రానికల్స్. ఈరోజు ఫ్రూట్ క్రంబుల్ ఎలా చేయాలో చూద్దాం. ఈజీ డెజర్ట్ పైన బటరీ అండ్ క్రిస్పీ టాపింగ్తో లోపల స్వీట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. దీన్ని పీచెస్ లేదా యాపిల్స్తో చేసుకోవచ్చు. నేను ఈరోజు పీచెస్ వాడుతున్నాను. 250 grams పీచెస్ లేదా యాపిల్స్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోండి. వీటిపైన 3 tablespoons షుగర్, 1/2 teaspoon లెమన్ జ్యూస్, చిటికెడు సినమన్ పౌడర్, 1 teaspoon కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు టాపింగ్ కోసం 3 tablespoons సాఫ్ట్గా అయిన బటర్ తీసుకొని దీంట్లో 2 tablespoons లైట్ బ్రౌన్ షుగర్ లేదా జాగరీ పౌడర్ వేసుకొని కొంచెం ఫ్లఫీగా అయ్యే వరకు బీట్ చేసుకోండి. ఇలా ఫ్లఫీగా అయ్యాక 1/3 cup మైదా వేసుకొని కలుపుకోండి. అవసరమైతే ఇంకొక 1 tablespoon మైదా వేసుకోవచ్చు. ఇలా క్రంబ్లీ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు ఒక బేకింగ్ డిష్లో ముందుగా ఫ్రూట్ స్లైసెస్ని వేసుకోండి. వీటిపైన టాపింగ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. టాపింగ్ ఇలా కొంచెం పెద్ద పీసెస్ లాగా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఫైన్ పౌడర్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 190 degrees centigrade ప్రీహీట్ చేసిన అవెన్లో పెట్టుకొని 22 to 24 minutes బేక్ చేసుకోండి. పైన బ్రౌన్ అండ్ క్రిస్పీగా అవ్వాలి. అంతే, క్రిస్పీ అండ్ జ్యూసీ పీచ్ క్రంబుల్ రెడీ. నచ్చిన వాళ్ళు వెనిలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం క్రాఫ్టీ కుక్ క్రానికల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.